వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటర్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ ప్రీ క్లాస్ అండ్ ఎన్పీ క్లాస్, ఎన్పీ హార్డ్ అండ్ ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్, పీ క్లాస్ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు టోటల్ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఇప్పుడు ట్యూరింగ్ మెషిన్ మీద దేని మీద కానీ మెషిన్ మీద మనం ఏం చేస్తారు, ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారు. ఆ సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని ఏం చేస్తారంటే కొన్ని క్లాసెస్గా డివైడ్ చేస్తారు. ఎలా డివైడ్ చేస్తారు, ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఒక అల్గారిథం ఉంటుంది. సో అల్గారిథము కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో అల్గారిథము సాల్వ్ చేయడానికి కొంత టైం ఇట్ టేక్ సమ్ టైం. సో బేస్డ్ ఆన్ ద టైం కాంప్లెక్సిటీ ఈ ఈ ప్రాబ్లమ్స్ అనే వాటిని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. సో ఇప్పుడు కమింగ్ టు ద పీ క్లాస్, ద సెట్ ఆఫ్ ద డెసిషన్ ప్రాబ్లమ్స్ దట్ కెన్ బి సాల్వబుల్ బై డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మెషిన్ ఇన్ అ పాలినామల్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ద పీ క్లాస్ ప్రాబ్లమ్స్. సో వీటిని పీ క్లాస్ ప్రాబ్లమ్స్ అంటారు. డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మెషిన్ మీద పాలినామియల్ టైంలో సాల్వ్ చేయగలిగిన డెసిషన్ ప్రాబ్లమ్స్ని మనం పీ క్లాస్ ప్రాబ్లమ్స్ అంటారు. సో డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మెషిన్ అంటే ఏంటి, డిటర్మినిక్స్ ట్యూరింగ్ మెషిన్ కంటెంట్స్ డిటర్మినిస్టిక్ అల్గారిథం. డిటర్మినిస్టిక్ అల్గారిథం అంటే ఏంటి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ అల్గారిథం ఉంటుంది. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, లాస్ట్ స్టెప్ ఏంటి అని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక అల్గారిథం ఆల్రెడీ ఫ్రేమ్ చేసి ఉంటుంది అండర్స్టాండబుల్ ఫార్మేట్లో. సో దాన్ని డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మెషిన్ అంటారు. సో ఆ డిటర్మినిస్టిక్ వేలో పాలినామియల్ టైం యూస్ చేసుకుంది. పాలినామియల్ టైం అంటే ద టైం కాంప్లెక్సిటీ ఈజ్ లెస్, ఎక్కువ ఉండదు, ఎక్స్పోనెన్షియల్ టైంలో ఉండదు, ఈజీగా లైక్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఇలా డిటర్మినిస్టిక్ వేలో పాలినామియల్ టైం యూస్ చేసుకుని సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ని పీ క్లాస్ ప్రాబ్లమ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి, లీనియర్ సెర్చ్, సెలెక్షన్ సార్ట్, ఇవి రెండు కూడా పీ క్లాస్ ప్రాబ్లమ్స్కి ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు పర్టికులర్ అల్గారిథం ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్ అల్గారిథం మనం ఈజీగా సాల్వ్ చేసేయగలము. అండ్ దెన్ రైట్గా దే టైం కాంప్లెక్సిటీస్ ఆల్సో లెస్. సో అందుకని వీటిని పీ క్లాస్ ప్రాబ్లమ్స్ అంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ ద సొల్యూషన్స్ ఫర్ ద పీ క్లాస్ ప్రాబ్లమ్. ఎందుకంటే దాని టైం కాంప్లెక్సిటీ లెస్, అండ్ దెన్ ఒక డిటర్మినిస్టిక్ అల్గారిథం ఉంటుంది కాబట్టి పీ క్లాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఈజీ. దట్ ఈస్ అబౌట్ ద పీ క్లాస్ ప్రాబ్లమ్స్. కమింగ్ టు ద ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్, ఎన్పీ హియర్ ఎన్పీ రిప్రజెంట్స్ నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ ఎన్పీ మీన్స్ నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్. సో ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్ మీన్స్ నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్ ప్రాబ్లమ్స్. సో నేమే చెప్తుంది మనకి, నాన్ డిటర్మినిస్టిక్ పాలినామియల్. సో ఈ సెట్ ఆఫ్ డెసిషన్ ప్రాబ్లమ్స్ దట్ కెన్ బి సాల్వ్డ్ ఇన్ అ బై నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మెషిన్ ఇన్ అ పాలినామియల్ టైమ్ ఈస్ నోన్ యాజ్ ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి, ఈ అల్గారిథమ్స్ సాల్వ్ చేయడానికి ఈ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక డిటర్మినిస్టిక్ అల్గారిథం ఉండదు. అల్గారిథం ఎలా ఉంటుంది, నాన్ డిటర్మినిస్టిక్గా ఉంటుంది. నాన్ డిటర్మినిస్టిక్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక స్టెప్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఈ స్టెప్పే అని ఉండదు. నాన్ డిటర్మినిజం అంటే అదే కదా, ఆ నెక్స్ట్ స్టెప్ ఉండొచ్చు లేకపోతే ఒకదానికంటే ఎక్కువ స్టెప్స్ ఉండొచ్చు. అసలు సాల్వ్ చేయడానికి ఆ నెక్స్ట్ స్టెప్ లేకుండా కూడా పోవచ్చు. అంటే పర్టికులర్ అల్గారిథం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాన్ డిటర్మినిజం. సో అలాంటి వేలో సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ని ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్స్ ప్రాబ్లమ్. అండ్ దెన్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు ఒక మన సూడోకు సాల్వ్ చేస్తాం కదా, 9x9 గ్రిడ్ సూడోకు. సో అది ఎలా సాల్వ్ చేస్తాము, ఆ సూడోకు ఎలా సాల్వ్ చేస్తాము, కొన్ని నెంబర్స్ ఇస్తారు, 1 to 9 ఫిల్ చేయాలి. ఒక నెంబరు ఒక రోలో వచ్చిన నెంబర్ మళ్ళీ రాకూడదు, కాలంలో వచ్చిన నెంబర్ రిపీట్ అవ్వకూడదు, మళ్ళీ ఆ స్క్వేర్లో కూడా సేమ్ నెంబర్ రిపీట్ అవ్వకూడదు. అంటే మనం ఎన్నో నెంబర్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ అయిపోతుంది. సో ఎక్స్పోనెన్షియల్ టైం కాంప్లెక్సిటీలో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ని ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్ అంటారు. వన్స్ ఇప్పుడు సూడోకి సాల్వ్ చేసేసారు, సూడోకిని మనం ఫిల్ చేసేసాం, ఫిల్ చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయడం ఈజీనా, తొందరగా అయిపోతుంది కదా. అంటే దానికి వెరిఫికేషన్ పాలినామియల్ టైంలో చేయొచ్చు, కానీ
సాల్వింగ్ ఎక్స్పోనెన్షియల్ టైం పడుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ని ఎన్పీ క్లాస్ ప్రాబ్లం అంటారు. ఎగ్జాంపుల్ సూడోకు అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సూడోకుని సాల్వ్ చేయడం కష్టం. సాల్వ్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది వెరిఫై చేయడం ఈజీ. అంటే ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్ ఏంటి, హార్డ్ టు ఫైండ్ ద సొల్యూషన్ బట్ ఈజీ టు వెరిఫై ద సొల్యూషన్. అర్థమైంది కదా? సొల్యూషన్ ఎందుకు హార్డ్ టు ఫైండ్ ద సొల్యూషన్, ఎందుకంటే ఒక డిటర్మినిస్టిక్ అల్గారిథం ఉండదు, నాన్ డిటర్మినిస్టిక్ వేలో సాల్వ్ చేయాలి. అంటే ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇదే అని ఉండదు, సొల్యూషన్ దొరకవచ్చు దొరకకపోవచ్చు. సో అందుకని హార్డ్ టు ఫైండ్ ద సొల్యూషన్. వన్స్ ఇఫ్ యూ ఫైండ్ ద సొల్యూషన్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు వెరిఫై ద సొల్యూషన్, దట్ ఈస్ ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్. సో దే కెన్ బి వెరిఫైడ్ ఇన్ అ పాలినామియల్ టైమ్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ద ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద పీ క్లాస్ అండ్ ఎన్పీ క్లాస్. ఇప్పుడు పీ క్లాస్ ఎన్పీ క్లాస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఎన్పీ హార్ట్. ఎన్పీ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటి అంటారంటే, ఎన్పీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఈజ్ అ సబ్ క్లాస్ ఆఫ్ ద ఎన్పీ ప్రాబ్లమ్. ఎన్పీ ప్రాబ్లంలోనే ఎన్పీ హార్ట్, ఎన్పీ కంప్లీట్ అని టూ టైప్స్ ఉన్నాయి. సో ఎన్పీ హార్ట్ అని ఏంటి అంటారంటే, ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ఎన్పీ హార్డ్ ఇఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఎన్పీ క్లాస్ ఆర్ పాలినామియల్ రిడ్యూసిబుల్ టు ఇట్. సో దేనిని ఎన్పీ హార్డ్ ప్రాబ్లం అని అంటారంటే, ఏదే ఏ ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్ అయితే పాలినామియల్గా రిడ్యూస్ చేయడానికి కుదురుతుందో ఆ ప్రాబ్లమ్ని మాత్రమే ఎన్పీ హార్డ్ ప్రాబ్లం అంటారు. అంటే ఆల్ ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఎన్పీ హార్డ్ ప్రాబ్లమ్స్. సో ఏ ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్కి అయితే పాలినామియల్గా రెడ్యూసిబుల్ చేయగలమో, పాలినామియల్ టైంలో వాటిని సాల్వ్ చేయగలమో, వాటిని ఎన్పీ హార్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. రెడ్యూసిబుల్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మీరు టూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకోండి. ఏ అనే ప్రాబ్లం బి అనే ప్రాబ్లం టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏ రెడ్యూస్ టు ప్రాబ్లమ్ బి ఇఫ్ దెర్ ఈస్ ఏ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఏ బై డిటర్మినిస్టిక్ అల్గారిథం దట్ సాల్వ్ ఎ ప్రాబ్లమ్ బి ఇన్ అ పాలినామియల్ టైం. ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ని బీగా రెడ్యూస్ చేస్తారు అంటే, ఇప్పుడు టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఏబిని. ఇప్పుడు ఏని బి ప్రాబ్లమ్గా రెడ్యూస్ చేయొచ్చు అంటే, ఎలా రెడ్యూస్ చేస్తామంటే, బీని ఆల్రెడీ పాలినామియల్ టైంలో సాల్వ్ చేయగలిగితే సో ఆ అల్గారిథం ఏకి అప్లికబుల్ చేస్తుంది, సో ఏని సాల్వ్ చేయొచ్చు. సో అంటే ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ ఈజ్ రెడ్యూసిబుల్ టు బి అని చెప్తాము, ఎప్పుడు చెప్తామంటే బీని పాలినామియల్ టైంలో సాల్వ్ చేసే ఒక అల్గారిథం మన దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని అప్పుడు ఏని బీకి రెడ్యూస్ చేస్తాం అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే ఏ ఎన్పీ క్లాస్ ప్రాబ్లమ్స్ వేటికైతే పాలినామియల్ టైంలో రెడ్యూస్ చేయగలమో, రెడ్యూస్ చేసి వాటి సాల్వ్ చేయగలమో, వాటిని ఎన్పీ హార్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. నెక్స్ట్ ఎన్పీ కంప్లీట్. ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లమ్ ఇఫ్ ఇట్ ఈస్ బోత్ ఎన్పీ ప్రాబ్లమ్ అండ్ ఎన్పీ హార్డ్. సో ఎన్పీ హార్డ్, ఎన్పీ క్లాస్ రెండిట్లో ఉండే ప్రాబ్లమ్ని ఎన్పీ కంప్లీట్ అంటారు. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ఫోర్ ప్రాబ్లమ్స్.